సో కానీ మన ముందుకు తీసుకొస్తున్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడతారు థ్యాంక్ యూ అండి అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా చైతన్య గారి ఫ్యాన్స్కి అలాగే నా ఫ్యాన్స్కి మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే జస్ట్ వన్ కాల్ అండి నేను అన్నని రీసెంట్గా ఒకసారి చెన్నైలో కలిశాను ద వే నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ మాట్లాడిన విధానం కానీ ఎంత అంటే మనము నేను కదా తమ్ముడు ఎక్కడో స్క్రీన్లో సినిమాలు చూసుకొని టీవీలలో వెళ్ళి చూసి చూడడం తప్ప డైరెక్ట్గా మనకు తెలియదు కదా చైతన్యాన్ని చూడగానే చాలా మంచి ఫీలింగ్ తను నాతో మాట్లాడిన విధానం కానీ నాకు తెలిసి ఒక టూ అవర్స్ ఏమో టైం స్పెండ్ చేసి ఉంటాం చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో చాలా బాగా అనిపించింది అందుకే నాకు ఈ ఈవెంట్కి చైతన్యానికి జస్ట్ ఒక కాల్ అన్న మంచి సినిమా అన్న ఎందుకో మీరు చాలా మంచిగా అనిపించారు మీరు వస్తే చాలా బాగుంటుందన్న నేను అడిగాను అసలు ఏమాత్రం ఆలోచించకన్నా కిరణ్ నేను వస్తాను ఎప్పుడో చెప్పు అని చెప్పారు రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ మా టీమ్ని విష్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న విఆర్ వెరీ హ్యాపీ మీ ప్రజెన్స్తో అంతా మంచి జరగాలి ఎందుకో అంత కలిసి వస్తుంది వినరోభాగ్యం విష్ణు కథకి అఖిల్ అన్న నిన్నేమో బిగ్ బాస్లో నాగార్జున గారు ఈరోజేమో చైతన్య అన్న అదృష్ట బాద్షాలో డైలాగ్ ఉంటుంది కదా మూడు జనరేషన్ అలా కవర్ చేసామన్నట్టు చాలా హ్యాపీగా ఉంది అన్న ఈసారి తండేలతో నిజంగా కుళ్ళ కొట్టేయాలన్నా యూ వెయిటింగ్ మామూలుగా లేదు అసలు గ్లిమ్స్ అంతా అలాగే ఎస్కేన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా తెలుగు వాళ్ళు అంటే లైక్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అనుకుంటాను ఆల్రెడీ థ్యాంక్ యూ ఇంత వచ్చి మమ్మల్ని మా గురించి ఇంత మంచిగా మాట్లాడి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటమ్ముడు మాట్లాడుకుందాంత అప్పుడు మాట్లాడతాను కొంచెం గట్టిగానే మాట్లాడతాను అంటే వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా వన్ ఇయర్ తర్వాత కదా కొంచెం మాట్లాడాల్సినట్టు చాలా ఉన్నాయి నా మా టీం అందరికీ నాకు తెలిసి ఈ స్పేస్లో మా టీం గురించి ఎక్కువ మాట్లాడలేను నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమాకి సక్సెస్ మీట్ పెడతానని చెప్పి అప్పుడు మాట్లాడతాను మా టీం వాళ్ళందరికీ బట్ ఈ సినిమా ఇంత బాగుండడానికి ఈరోజు మేమందరం ఇక్కడ నిలబడుకొని ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గోపాల కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలాగే మాలాంటి వాళ్ళని నమ్మాలి మరిన్ని మంచి సినిమాలు రావాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో ఇందాక వంశీ గారు చెప్పారు స్క్రీన్ ప్లేకి అవార్డు రావాలని చెప్పి నేను చెప్తున్నానండి ఈ సినిమా వాళ్ళు తీసిన విధానం కానీ వాళ్ళు అంటే నాకు ఐడియా చెప్పినప్పుడు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ యాజ్ ఏ నేను యాజ్ ఏ యాక్టర్ గానో లేకపోతే కా సినిమాలో హీరోగా చెప్పట్లేదండి ఆడియన్గా చెప్తున్నాను వాళ్ళకి మంచి అప్రిషియేషన్ రావాలి నాకు ఎంత వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకి మాత్రం మంచి అప్రిషియేషన్ రావాలి చాలా కొత్తగా కొత్తగా తీశారు వాళ్ళు ప్రతి ఒక్క సీన్ని మేము సెట్లో డిస్కస్ చేసేటప్పుడు మేమన్నా ఎక్కడన్నా లూజ్ అయిపోయేవాళ్ళం ఏ ఏముందు బ్రో అది పెట్టేసి ఆ సీన్ తీద్దామంటే లేదు ప్రతి ఒక్కటి కొత్తగా తీయాలి ఏదన్నా కంపారిజన్లో ఉంటే తీసేవాళ్ళు కాదు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో సందీప్ బ్రో ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఆల్ ఇంకా తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు ప్లీజ్ ఒక్క నిమిషం ఈరోజు ఈరోజు నాకు నాకు ఒక్క నిమిషం స్పేస్ ఏండి ఈరోజు ఒక నిమిషం అలాగే మా టీమ్ మా టీం అని ఎందుకంటున్నాను అంటే విశ్వాస్ భయ్య సతీష్ భయ్య సుధీర్ ఎవరు అందరూ ప్రతి ఒక్కరు వరప్రసాద్ బ్రో కానీ ఆల్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు సీజీ అన్న అన్న ఇక్కడ అసలు ఈయన అయితే మేము టార్చర్ పెట్టేసామని నిద్రపోనికన్నా కళ్ళ కింద మొత్తం మాకెంత అయితే ఉబ్బినాయి కల్లా ఆయనకు అలాగే ఉబ్బినాయి మొత్తం థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మాములు గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ అందరి గురించి లెట్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం ఏందమ్ముడు మాట్లాడుతుంది అమ్ముడు మాట్లాడుతున్నా థ్యాంక్ యూ నాకు ఇంత ధైర్యం ఇస్తున్నందుకు నాకు నిజం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఒక్క నిమిషం ఒక్క నాకు ఐదు నిమిషాలు టైం మాట్లాడే సరే వదిలేస్తాను అంటే మా ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఒకటి అనమాట ఎప్పుడైనా ఎందుకు అంటే ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నావు సరే హిట్లు పడ్డాయి ఫ్లాప్స్ పడ్డాయి అయినా సరే ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటావు ఎంత ధైర్యంగా ఉంటావు అంటే నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడినా ఎప్పుడు నాకు నాకు తెలిసి నేను ఎప్పుడు మాట్లాడినా మా ఫ్యామిలీ గురించి లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో ఎందుకంటే మా అన్నంటే నాకు చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు చెప్పలే అంటే సారీ సారీ అసలు ఎమోషనల్ అవ్వద్దు అనుకున్నాను అంటే ఆయనకి ఎప్పుడు చెప్పలేదు అది ఆయనకి ఏదైనా చెప్దాము ఆయనకు సినిమాలంటే పిచ్చి ఎప్పుడన్నా నన్ను ఒకసారి స్క్రీన్లో చూపించడా అన్నాడు అసలు అవలేదు సరేలే మనోళ్లే కదా మన ఫ్యామిలీనే కదా అని చెప్పి నేను ఎప్పుడూ అలా నాకు ఎందుకో తెలియకున్నా ఏంటంటే ఫ్యామిలీ అనగానే మనోళ్ళే కదా అని అర్థం చేసుకుంటారులే అని చెప్పి అలా దూరం పెట్టేవాడిని ఆయన గురించి నేను ఏదైనా చెప్దాము ఆయన ఎదురుగా ఏదైనా మాట్లాడదాము ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్దాం అనుకునే లోపు ఆయన లేడి వెళ్ళిపోయాడు ఈరోజు ఎందుకు ఆ విషయం ఎత్తినానంటే ధైర్యం ప్రతి ఒక్కరు లైఫ్లో మనకొకరు ఉంటారనమాట అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయం మా అమ్మ గడి చెప్పలేదు ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది మా అమ్మ ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం ఒక ఐదో తరగతి వరకు చదువుకునింది ఆమె పేరు పుష్పవతమ్మ పెళ్లి చేసుకొని పెద్ద గొడవల పల్లికి వచ్చింది చూస్తే పరిస్థితి బాగలేదు కూలిపని రోజు నిద్ర లేగానే పనికి వెళ్ళేది బంధువుల్లో మర్యాద లేదు తనకి ఏం చేయాలో తెలియట్లేదు దిక్కు తోచట్లే అక్కలు వాళ్ళ అన్న పిల్లలు ఏమో చదువుకుంటున్నారు కొంచెం బాగానే ఉన్నారు ఇద్దరు కొడుకులు పుట్టేశారు మా అన్న నాకన్నా ఆరు సంవత్సరాలు పెద్ద స్టిల్ పనికి వెళ్తుంది ఇంట్లో కొన్ని నొప్పులు ఉన్నాయి అన్నీ అమ్మేసింది ఆఖరికి తాళిబుట్టేమో మెల్లో మిగిలినట్టుంది అది కూడా ఏమో అమ్మేయడానికి రెడీ అయిపోయింది ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లేదు మా ఊర్లో అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు మా అమ్మకి భయం పుట్టేసుకునింది ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపేసుకు మే మేపుకుంటారేమో నా బతుకంటే ఇలా అయిపోయింది మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి ఏమీ తెలియదు అసలు ఆవిడకి తెలివి ఉందో లేదో లేకపోతే ఏ ధైర్యమో ఏ మొండి ధైర్యమో ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ మొండిధైర్యమో తెలియదు అక్కడి నుంచి కోవైట్కి వెళ్ళిపోయింది మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ యా పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను బీటెక్ వచ్చినంతవరకు అంటే నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక రెండు సంవత్సరాలు కూడా గడపలేదు ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చదివించడానికి నా కొడుకు ఎదగాలి నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుంటే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళిపి ఏం పనులు చేసిందో నాకు తెలియదు ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది ఎలా అయినా ఇంగ్లీష్ మీడియం చదివించాలని సరే అంతా బాగానే ఉంది చదివించింది కష్టపడుకునింది కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద మేమంటే ఎవరో పలకరించోళ్ళు అది ఇది వచ్చింది అప్పట్లో రెండు వేల రెండులో అలా ఒక నాలుగు లక్షలు పెట్టి కొనుక్కుంది రాయచిట్లో చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది మేము ఏదో చదువుకుంటున్నాం అంతా ఓకే తను సంపాదించిన ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఇంకే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బాగా చూసుకుంటారు ఇద్దరు బలమైన కొడుకులు ఇద్దరు బాగా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంది మళ్ళీ తిరిగి చూస్తే రెండు వేల పదహైదు మళ్ళీ డౌన్ఫాల్ ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు ఆవిడ ఏదైతే ఒక నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కునిందో ఆ ఇల్లు పోయింది మళ్ళీ అమ్మకానికి పెట్టేసింది అప్పటికి ఇంట్లో ఏదో ముప్పై లక్షలు ఏదో అప్పు ఉంటే ఆ ఇల్లును ముప్పై లక్షలకి అమ్మేసింది అప్పుడు ఆ పాయింట్ అండి అంటే నేను జాబ్ చేస్తున్నాను ఏదో సంపాదిస్తానో మనం ఏదో పెద్ద పోటుగాళ్ళో లేనో ఒక ఫీలింగ్లో ఉన్నానో నాకు ఉద్యోగం వచ్చింది కదా అని మా అన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆవిడకి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో తెలియని వెళితే మా ఏమి అంటే ఆమె అనేది అనమాట అరే ఏంటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారా నాకు ఏదైనా సాధించండిరా లైఫ్లో ఏదైనా సాధించండి ఏంటిలా అని ఒక ఫీలింగ్ చూసేవాన్ని అనమాట అప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది నేను జాబ్ చేసేటప్పుడు అసలు నచ్చట్లే ఏంటి లైఫ్ అసలు ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయేసి ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది అరే చదువుకున్నాం మనం లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ రీకాల్ అనమాట మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల్లో మా అమ్మతో నేను రెండు సంవత్సరాలు మాత్రమే గడిపింటాను ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తినేవన్నీ చూసేవాళ్ళు మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు ఇంటికి వచ్చినప్పుడు అంతా మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్సార్ కళ్యాణులు చెప్పేశా అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఎప్పుడో మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది ఆ ఫోన్ కాల్ కోసం రెండు వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడేసేది నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న సరే నాన్న తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతాయి అని ఫోన్ పెట్టేసేది ఆవిడ ఎప్పుడు నాతో మాట అనేది ఒరే మీ చదువుకోసం ఎండల్లో పని చేస్తున్నా నేను కూల్ డ్రింక్ కూడా తాగేవాని కాదురా తాగేదాన్ని కాదురా మీరు చదువుకోవాలరా మీరు చదువుకోవాలరా అని అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు నాకు గట్ ఫీలింగ్ ఏదైతే అదేంది మళ్ళీ మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేను ఎంత చేయాలి ఏదైతే అసలు ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేశానండి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా అది మాట్లాడలేను నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను ఎప్పుడన్నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్లో మా అమ్మ చేసిన వంటి ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది పక్కన కూర్చొని రెండు నిమిషాలు కూడా మాట్లాడను అదే చెప్పాను కదా మా అమ్మకి నాకు ఇరవై సంవత్సరాల దూరం అది ఇప్పటికి ఇంకా అది రాదు పక్కన కూర్చొని మాట్లాడలేను తన వల్లనే ఇదంతా వచ్చాను ధైర్యంగా వచ్చాను ఆవిడ కోసం ఏదైనా ఆవిడ కోసం ఏదైనా సాధించాలి ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి ఆ ఒక్క ఒక్క ఫీలింగ్ అది ఒక్కటి బ్రెయిన్లో పడింది దానికోసం ఉత్త జీవులతో వచ్చానండి లిటరల్గా ఏమి అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను ఏం ఉంటుందా ఏమో నాకు తెలియదు ఇది ఎవ్వరూ తెలియదు హైదరాబాద్ అంటే అసలు నాకు మాకు తెలియదు మాకు సంబంధం లేని ఈ విషయం హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియనే తెలియదు అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి నాకు నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా రాజవర్ రాణి గారు నాకు మనో వికాసం ఒక వ్యక్తి ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక అరవై లక్షలు పెట్టి రాజవర్ రాణి గారు తీసుకున్నాను తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామన్నాడు సిద్ధారెడ్డి మామ బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను అక్కడ స్టార్ట్ అయిందండి ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ వన్ ఇయర్ వన్ ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది ఏంటి కిరణపూరంతో మీకు ప్రాబ్లం అసలు కిరణపూరంతో మీకు ప్రాబ్లం ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని నేను దాటాలి మనిషిని ఒకడు ఎంపీ కొడుకు అంటాడు చెక్ చేసుకోడు రియాలిటీ వాడికి ఉండదు ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంట బాగా బలిసినోడు అంటా అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కదన్న పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా ఏంటి ప్రాబ్లం కిరణపూరం ఎదగకూడదా కిరణపూరం పూరం ఎదగకూడదా కిరణపూరం సినిమాలు తీగడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణడపం కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణడపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్ లోపల అయిపోయినాయి బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అరే మంచి సినిమా చేసా ఎవడో అక్కడ సరే నాది ఏదో చేసుకుంటున్నాను నాకు నా దేవుడు పున్నానో నా కష్టమో మా అమ్మ వాళ్ళ ఆశీస్లో అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి చాలా గర్ చాలా చాలా కషితో కోపం చాలా దాని ఏమంటారు ఏదో సాధించాలరా అన్న ఒక తప్పనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని ఏదో చేయాలని చేసేవాడిని నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లు చేశాను నిజంగా అంత అదృష్టం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అందరం కష్టపడ్డం అవ్వలేదు నేను ప్రయత్నించాను ఒక సినిమా అట్టయింది ఒక సినిమా ఇట్టయింది కానీ కష్టంలో మాత్రం నిజం తమ్ముడు ఎప్పుడు లోపం లేదు స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక నాకు రాక కాదు నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను ఏం జరుగుతుంది ఏమవుతుంది లైఫ్లో ఏదో చెయ్యాలి కదా గట్టి చేయాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడి మొత్తం మంచి సినిమాలు వచ్చే మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి కానీ నా బాధ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో ఒక అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ కూడా నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఒక ఒకటి ఉంటుందండి కంపెనీస్ చెక్ పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హట్ అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా పని ఏదో నేను వేసుకుంటే వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చే మూడు సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా